శ్రీశైల దేవస్థానంలో 26 మంది సిబ్బందిని అంతర్గత బదిలీ చేస్తూ ఆలయ ఈవో పెద్దిరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో శాశ్వత ఉద్యోగులు, ఒప్పంద ఉద్యోగులు, పొరుగు సేవ ఉద్యోగులు ఉన్నారు. శ్రీశైల దేవస్థానం పరిపాలన సౌలభ్యం కోసం ఉద్యోగులను అంతర్గత బదిలీలు చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు ఉత్తర్వులలో తెలిపారు. ఏఈఓ స్థాయి నుండి ఒప్పంద ఉద్యోగి వరకు బదిలీలు చేయడం విశేషం. అలానే బదిలీ అయిన ఉత్తర్వుల ప్రకారం 24 గంటల్లో ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న విధుల నుండి వారికి నూతనంగా కేటాయించిన విధులకు హాజరు కావాలని ఆలయ ఈవో పెద్దిరాజు ఉత్తర్వులలో తెలిపారు.